ప్రెస్ మీట్ మాట్లాడినప్పుడు ఎందుకంటే నాకు జీవితంలో కొన్ని నాకని కొన్ని ఉన్నాయన్న నేను ఫస్ట్ నుంచే నేను ఇలా ఉండాలి ప్రజల్లో ఇలా ఉండాలి అని కోరుకునే వ్యక్తుల్లో నేను ఒకదాని కాబట్టి మనం సహాయం అన్నది చేయాలి సహాయం అన్నది ఇంపార్టెంట్ బట్ పని కూడా కల్పించాలి పని చేయాలి ఆ పని వర్క్ సటిస్ఫాక్షన్ కళాకారులండి ప్రతి ఒక్కరు చెయ్యి నాకు డబ్బులు ఇవ్వండి అని వాళ్ళ పరిస్థితి అలా ఉండి వాళ్ళు అడగడం కన్నా వాళ్ళు ఎక్కువ వర్క్ ఉంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్తారు ఎందుకంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఎందుకంటే వాళ్ళు కళాకారులు కాబట్టి మీరు ఒక చిన్న నాటికి ఉన్నా ఎంత 70-80 ఏళ్ళు అయినా కూడా కొంతమంది ఓపికంటే నేను వచ్చి యాక్ట్ చేస్తాను అని అంటారు సో కళ మీద వాళ్ళకున్న అభిమానం ఆ కళాకారులకి పేద కళాకారులకి మనం డెఫినెట్ కొంతమంది పని చేయలేని పరిస్థితి ఆ పని చేయలేని పరిస్థితి వాళ్ళకి ఎలా హెల్ప్ చేయాలో అది ఒక మేము డిసైడ్ చేస్తాం వాళ్ళకి కావాల్సిన హెల్ప్ మేము తప్పకుండా అందిస్తాం అలాగే వీళ్ళకి కూడా ఈ జాబ్ ఆపర్చునిటీ అన్నది మనం ఎట్లాగంటే చాలా మంది మనం వెంటనే అడగగానే మనం వాళ్ళు పెట్టుకోవాలని ఉండదు అని కొంతమంది గుర్తుండదు కొంతమందికి ఇప్పుడు చాలా మంది అదేంటి కాస్టింగ్ డైరెక్టర్ అని చాలా మంది వచ్చారు కానీ నేను అడిగేది ఏంటంటే 2 రోజులు పని 3 రోజులు పని అలా పని ఉన్న వాళ్ళకి పని కలిగించమని తప్పకుండా మా మొత్తం మా మెంబర్స్ అందరికీ నేను అంటే అవసరం కావాలనుకున్న మెంబర్స్కి నేను తప్పకుండా మా టోటల్ ప్యానల్ మాకు తెలిసిన వాళ్ళ దగ్గర మేము వెళ్ళి అడగడం అన్నది జరి కొంతమందికి కొంతమందికైనా సక్సెస్ఫుల్గా జాబ్ ఆపర్చునిటీ అన్నది అంటే వర్క్ వాళ్ళకి ఆ వర్క్ వచ్చేలాగా చేస్తాం దాని తర్వాత ఇకపోతే ఫండ్స్ ఒక 4-5 రోజుల నుంచి ఏం చెప్తున్నారు అని వాళ్ళు చెప్పారని వాళ్ళకంటే కొంత ఎక్కువ చెప్పడము అవన్నీ కాదు ఇది నేను చెప్పాను కదా ఇది పొలిటికల్ ప్లాట్ఫామ్ కాదు కాబట్టి ఎన్నికల ప్లాట్ఫామ్ కాదు కాబట్టి నేను ఏమంటున్నా అంటే మా వల్ల ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫండ్ ఉంది దానివల్ల దాని మీద నుంచి కొంత వస్తున్నది కానీ అది సరిగా సరిపోవట్లేదు లేదు దాన్ని సరిగా వినియోగించడం లేదు అన్న కొన్ని ఇవి ఉన్నాయి అవన్నీ పక్కన పెట్టేసి మేమేం చేయబో ఫండింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి ఫండ్స్ లేకుండా మనం చేయగలిగింది ఏమీ లేదు దాన్ని పెట్టుకుని అలాగే ఎలా ఫండ్ రేజ్ చేయాలి ముందు రేపు మేము ఎన్నికైన తర్వాత ముఖ్యంగా మేము చేయబోయే కార్యక్రమాలకి మేము పలానా ఫిగర్ చెప్పట్లేదు ఎందుకంటే పలానా ఫిగర్ చెప్తే అది ఇబ్బంది అవుతుంది కాబట్టి ఫిగర్లు చెప్పి ప్రజల్ని అంటే ముఖ్యం సారీ ఫిగర్లు చెప్పి మెంబర్స్ని మేము ఆకర్షించాలని ప్రయత్నం చేయట్లేదు సో ఫస్ట్ మా హోల్ టీమ్ మా ప్యానెల్ అంతా మేము స్టార్ట్ చేసే ఆ ఫండింగ్లో మేమే ఫస్ట్ డబ్బులు వేయబోతున్నాం ఎందుకంటే ఎవరు అది లేటెస్ట్ విదిన్ ద ఇండస్ట్రీ స్టార్ట్ అవ్వండి విదిన్ ద ఇండస్ట్రీ ఎవరో మాకు ఇస్తారు వీళ్ళు ఇస్తారు వాళ్ళు ఇస్తారు అవన్నీ అవసరం లేదు చాలామంది మనం వెళ్ళి అడిగినప్పుడు ఏమంటారు అరే మీ ఇండస్ట్రీ వాళ్ళ దగ్గర ఇంత డబ్బులు ఉంది ముందు వాళ్ళని అడగండి అలా అని ముందు మీ ఇంట్లో చేయండి ముందు మన ఇంట్లో నుంచి అడగాలి సో అలా మేము మా వంతు మా ఇంట్లో నుంచే మేము తీసుకురావాలి కాబట్టి ఫస్ట్ మేము ఇచ్చుకుంటాం డబ్బులు ముందు అది ఎంత అని తెలీదు మా స్థాయిని బట్టి మాకు మేము ఇవ్వగలిగిన కెపాసిటీని బట్టి ఎవరికి ఎంత కావాలో లెట్ అస్ స్టార్ట్ సమ్వేర్ దేర్ ఒక బిగినింగ్ అన్నది ఉండాలి దాని తర్వాత విల్ రేజ్ ద ఫండ్ ఉన్న ఫండ్స్తో పాటు అది కూడా యాడ్ చేసి అండ్ దెన్ ఇది తర్వాత ఏమంటే మనం వచ్చి ఏదైనా సైక్లోన్ వచ్చినప్పుడు లేకపోతే ఏదో మాకు కెలామిటీ ఏదో ప్రాబ్లం వచ్చినప్పుడు అందరం కలిసి ఫండ్స్ రేజ్ చేస్తాం సో అదే కాకుండా ఈ మన అసోసియేషన్ కూడా ఫండ్స్ కల్చరల్ ప్రోగ్రామ్ అంటే ప్రతి 6 మంత్స్కో ఎప్పుడో కల్చరల్ ప్రోగ్రామ్ పెట్టుకుని ఎవరు వస్తారో వాళ్ళని పెట్టే ఓన్లీ కేవలం ఒక హైదరాబాద్ సిటీయో లేకపోతే మళ్ళీ మన నిజామాబాదో లేకపోతే వరంగల్లో లేకపోతే విజయవాడ గుంటూరు విశాఖపట్నము అంటే ఎప్పుడు ఎప్పుడంటే మేము సిటీలో పెడతారు హైదరాబాద్ సిటీ లేకపోతే విజయవాడ లేకపోతే విశాఖపట్నం అట్లా కాకుండా ఈవెన్ జిల్లాలకు వెళ్ళి ఒక ప్రోగ్రామ్ కల్చరల్ ప్రోగ్రామ్ పెట్టి దాంట్లో నుంచి ఎంతన్నా రావచ్చు అండి ఒకేసారి 100 క్రోర్స్ లేకపోతే 10 క్రోర్స్ 2 క్రోర్స్ అని కలెక్ట్ చేయాల్సిన ఆ పరిస్థితి వచ్చి అంత దానికి కూడా పెద్ద పెద్ద యాక్టర్స్ మనకి పార్టిసిపేట్ చేస్తారు అది వచ్చి మీరు చూస్తున్నారు ఎంతమంది పార్టిసిపేట్ చేశారు ఎన్ని ప్రోగ్రామ్స్ చేశాం అది కాకుండా ఇలాంటిది కూడా చేసి ఎప్పుడు మన ఆఫీస్కి ఫండ్స్ ప్రాబ్లంలో రాకుండా ఎంత వస్తే అంత
అలాంటిది చేసుకొని ముందుకు వెళ్ళాలని కూడా మేము అనుకుంటున్నాం. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని ఒకటి ఉంటుంది. సో దాన్ని కూడా వాళ్ళని కూడా మేము వెళ్ళి రిక్వెస్ట్ చేసి వాళ్ళ ఏ విధంగా మాకు హెల్ప్ చేయగలరో వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఆ ఫండ్స్ ని కూడా దీంట్లో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే అది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫండ్స్ తీసుకురావడానికి ఎన్ని విధాలుగా ట్రై చేయడానికి అవకాశం ఉంటే ఆ విధంగా మేము వెళ్ళి అడిగి ఫండ్స్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. ఇవి మామూలుగా అంటే ఇవంతా ఏంటంటే మేము ఉన్నది మాట్లాడాం. ఇకపోతే బిల్డింగ్ అంటే నేనంటే ఒక్క కొంచెం దాటినా కూడా నేను కాంట్రోవర్సీలోకి వెళ్ళిపోతాను కాబట్టి నేను కంట్రోల్ చేసుకుంటూ ఆ లైన్ దాటకుండా నేను ప్రయత్నం చేస్తున్నాను. ఈ బిల్డింగ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఈ బిల్డింగ్ తక్కువ బిల్డింగ్ కాదండి. దీనికి చెప్పేటప్పుడు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, సో ఇందులో మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇందులో అందరికీ హక్కు ఉంది. కాకపోతే ఏంటంటే డెఫినెట్గా బిల్డింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. బిల్డింగ్ కంటే ముందు ఇమీడియట్గా చేయాల్సిన పని ఏంటంటే ఈ పెన్షన్స్, ఈ అదేంటి ఇన్సూరెన్స్, మెడిక్లెయిమ్ ఇన్సూరెన్స్, వీటినంతా నంబర్ ఆఫ్ ఎంతమందికి ఇవ్వాలి, ఎంతమందికి మనం హెల్ప్ చేయాలి, అండ్ దెన్ గ్రీవియన్స్ సెల్, నేను చెప్పినట్టు పెళ్ళిళ్ళు చేయాలి, ఇలా ఎమర్జెన్సీ ఇది వస్తే ఎంతమందికి మనం హెల్ప్ చేయగలం. ఈ ఎస్పెషలీ మ్యారేజెస్ ఇన్నది నేను ఇంత గట్టిగా నేను మాట్లాడుతున్నా అంటే నేను వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేదు, కానీ నేను కొంతమందితో మాట్లాడితే దీనికి మేము డెఫినెట్గా ముందుకు వస్తాం. ఎందుకంటే కొంతమంది పెళ్లి చేస్తే అది మంచి అందరికీ మంచిగా ఉంటుంది కాబట్టి దానికి ఆల్రెడీ నేను నాకు హామీ ఉంది కాబట్టి దాన్ని నేను చాలా ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. సో పేద కళాకారులు ఒక మేము ఎన్నుకుంటాం అంటే ఇమీడియట్గా 1 to 5, 1 to 10 ఏది మోస్ట్ ఇంపార్టెంట్ అని వాళ్ళకి హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఆవిడ వెనకాల నుంచి నడిపిస్తున్నటువంటి ఒక శక్తి, మహాశక్తి. ఆయన ఎంపీ, ఆయన ఢిల్లీ నుంచి కూడా చక్రం తిప్పేస్తాను, ఇక్కడ ఎవరికి హెల్త్ కావాలన్నా ఢిల్లీ నుంచి తెచ్చేస్తాను అన్నది. ఇక్కడ హెల్త్ ఢిల్లీలో ఎందుకు ఉంటుందండి? వాట్ యు మీన్? నిజమే, నీకు నవ్వచ్చు, నాకు కూడా నవ్వచ్చు. అలాంటి జయశ్రద్ధ కోసం నేను ఈసారి నాకు చాలా పనులు ఉన్నా సరే నేను ట్రెజరర్గా ఆవిడ కోసం ఒప్పుకున్నాను. నా సహకారం ఆవిడకి, ఎందుకంటే ఎప్పుడైనా సరే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మాకేమో కానీ లేడీస్కి ముఖ్యంగా జయశ్రద్ధకి చాలా ఇప్పుడు నిబ్బరమును ఇంకేదో సాధించాలని పట్టుదలని విచిత్రంగా పెరిగిపోయింది ఆవిడలో. ఇది ఆ రకంగా